కేంద్రానికి బడ్జెట్ లో ఇంకా చర్చ అది అవుతుంది. బడ్జెట్ ప్రవేశపెడితేనే అయిపోయినట్టు కాదండి, బడ్జెట్ పాస్ అయ్యే లోపల చాలా అమెండ్మెంట్స్ వస్తాయి. దీనికోసమే 20 రోజులు సెలవు ఇచ్చి ఈ బడ్జెట్ కాగితాలన్నీ పట్టుకెళ్లి చదువుకుని రండి అని చెప్పి ఎంపీలందరికీ సెలవు ఇస్తారు. ప్రిపరేషన్ హాలిడేస్ అనమాట ఇవి. బడ్జెట్ మీద చదువుకుని వాళ్ళు వాళ్ళ పార్టీల్లో చర్చించి తీసుకొచ్చి ప్రపోజ్ చేయాలి. ఈ బడ్జెట్లో ఎలక్షన్ బడ్జెట్ ఇది అని చెప్పారు. ఎలక్షన్ బడ్జెట్ అంటే నిజమే ఆరోగ్యానికి ఎక్కువ కేటాయించి, విద్యకు ఎక్కువ కేటాయించి, ప్రజల్ని ప్రజల మన్నలను పొందేటువంటి ప్రయత్నం చేయాలనేటువంటి ఆలోచన ఉంటుంది నిజమే. డబ్బులు కేటాయింపు కనపడకుండా ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు? రైతుల కోసం ఈ బడ్జెట్ 1.5% పెంచామన్నారు. లిస్టు చూస్తే పోయినేడు కన్నా 700 రూపాయలు పెంచారు, అంతకు ముందేడు కన్నా 700 రూపాయలు పెంచారు. 100 రూపాయలు 1.5% ఎలా అవుతుంది? ఏంటంటే పోలవరంకి ఏం చేసావా అంటే పోలవరంకి ఎక్కడ పెట్టలేదు, బడ్జెట్లో పెట్టాల్సిన అవసరం లేదని జైట్లీ గారు చెప్పాడు. బడ్జెట్కిను ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్కి సంబంధం లేదండి. అంటే గాలిలోంచి ఏమైనా వస్తాయా డబ్బులు? పోలవరం ప్రాజెక్టుని రాయక్కర్లా, నాబార్డుకి ఒక 30,000 కోట్లు పెంచారనుకోండి, ఓహో పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం నాబార్డుకి ఇంత పెంచాడు కాబట్టి పోలవరం దృష్టిలో పెట్టుకుని పెంచాడనమాట అనుకోవచ్చు. లేదు, ప్రధానమంత్రి కృషి సంచాయ యోజన కింద ఇచ్చింది నాబార్డు మనకి లోను, ఆ కృషి సంచాయ యోజనకి 1,000 కోట్లు పెంచామన్నాడు అనుకోండి, నమ్మొచ్చు. ఓకే, అందులోనండి పోలవరం పేరు లేకపోయినా పర్వాలేదండి. అప్పుడే ఇంకా అసలు కేంద్రంలోనే క్లారిటీ లేదు. మన హెల్త్ మినిస్టర్ గారు నేను స్టేట్మెంట్ ఇచ్చేశాడు, ఈ ఆరోగ్యశ్రీ వల్ల 37 లక్షల కుటుంబాలకి మంచి లబ్ధి జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో. మరి 37 లక్షలు ఏ లెక్కలో వచ్చారో నాకు అర్థం అవలే. ఓ పక్కనేమో వడ్డించిన విస్తరణ లేదని చెప్పి కేసీఆర్ చెప్తాడు, నాకు ఆంధ్రాకి పోలిక ఏంటంటాడు. ఇక్కడేమో కుక్కలు చంపిన విస్తరణ మాది ఏంటే బాబు అతకండి కొట్టండి అని చెప్పి మనం అంటున్నాం. ఈ బడ్జెట్లో ఆయనకి 2,652 కోట్లు వచ్చింది, మనకి 1,939 కోట్లు వచ్చింది. విభజన చట్టంలో ఉన్న హామీలన్నిటికీ కల్పించింది 337 కోట్లు. మామూలుగా సాధారణ పద్ధతి కింద ఇచ్చింది 1,602 కోట్లు. ఈ పరిస్థితుల్లో ఈవేళ కేంద్రంలో వాతావరణం ఏంటంటే 282 సీట్లు ఉన్నాయి బీజేపీకి, అబ్సల్యూట్ మెజార్టీతో వచ్చారు. అంటే 73 ఉంటే సరిపోతుంది, 9 సీట్లు ఎక్కువ వచ్చాయి వాళ్ళకి. బయట నుంచి వైసీపీ వాళ్ళు మేము సపోర్ట్ చేస్తున్నాం అన్నారు, వీళ్ళైతే కలిసే పోటీ చేశారు 25 సీట్లు. మొన్న యశ్వంత్ సిన్హా శత్రుఘ్న సిన్హా ఇద్దరు కలిసి ఎంపీలు లోక్సభ ఎంపీలు మీటింగ్ పెడితే 81 ఎంపీలు అటెండ్ అయ్యారు. అంటే 8-2 కలిపి 10 మంది ఎంపీలు ఆల్రెడీ మేము బీజేపీ వాళ్ళమే కానీ మేము మోడీకి వ్యతిరేకం అని చెప్తున్నారు ఓపెన్గా. ఈవేళ నిజంగా చంద్రబాబు నాయుడు కనుక సపోర్ట్ విత్డ్రా అవుతానంటే మోడీ ప్రభుత్వం పడిపోతుంది. ఈవేళ బీజేపీని అనడానికి భయపడే పరిస్థితి ఎప్పుడైనా చూసామండి? జైల్లో పెట్టేస్తారట, అందుకు నేను అడగలేకపోతున్నారండి. మరి ఎందుకు అడగడండి? చంద్రబాబు నాయుడు అంటే లేదండి కేసులు ఉన్నాయట, జైల్లో పెట్టేస్తారట. జగన్మోహన్ రెడ్డి ఎందుకు గొడవ చేయండి? ఆయన మీద కేసులు ఉన్నాయండి, ఆయన ఏం చేస్తాడని ఆయన భయం అండి. ఇది నాకు అర్థం అవ్వట్లేదు. నిజంగా చంద్రబాబు నాయుడిని ఈవేళ గట్టిగా అడిగాడని జైలుకే పంపించాడు అనుకోండి, జైల్లో కూర్చుని 175 సీట్లు గెలుస్తాడు. జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెట్టే అన్ని సీట్లు గెలిచాడు. పొలిటీషియన్ అన్నవాడు జైలుకి వెళ్తానని భయపడటం ఏంటి? ఇది నాకు అసలు అర్థం అవ్వట్లేదు. ఎందుకో వీళ్ళు వాళ్ళని జైలుకి అంటారు, వాళ్ళు వీళ్ళని జైలుకి అంటారు, మొత్తం ప్రజలందరూ జైలుకి వెళ్తున్నారు. ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు లాస్ట్ స్టేజ్కి వచ్చాక కూడా ఏ పార్టీ అయితే అన్యాయం చేసిందో ఆ పార్టీకి వ్యతిరేకంగా మిగతా పార్టీల్ని రెండు అందరం కలిసి వెళ్ళి మోడీని కలుద్దామని కూడా ఈయన అంటలే. ఈయనకి అడగటానికి మోమాటం అయితే సిపిఐ వాళ్ళు సిపిఎం వాళ్ళు గట్టిగా కేకలేసి అడుగుతారు. రాష్ట్రానికి సంబంధించి చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా రావాల్సినవి కూడా మీరు అడగలేకపోతే ఇంకేంటి మీ పార్టీ పరిస్థితి రేపు? దయచేసి దీన్ని ఒక అవకాశంగా తీసుకుని మనకు రావాల్సినవన్నీ వసూలు చేయండి.
క్లారిటీ తీసుకోండి. ఇప్పుడైనా లాస్ట్ ఎలక్షన్ ఇయర్లోనా, లేకపోతే మాత్రం మీరు ఎలా ఎలక్షన్లు ఎక్కుతారు, ఎలా సీఎం అవుతారు, ఇవన్నీ కాదు. ఈ ఆంధ్రప్రదేశ్ అనే దాని చరిత్రలో మిమ్మల్ని చరిత్రహీనులుగానే గుర్తిస్తారు. ఆ పరిస్థితి తెచ్చుకోకండి. సరే, పవన్ కళ్యాణ్ కాల్ షీట్ వచ్చినప్పుడు మాట్లాడుతున్నాడు, మళ్ళీ అయిపోయిన తర్వాత రెస్ట్ వాళ్ళకి. సినిమా వాళ్ళు అలవాటు, ఈసారి సినిమా వదిలేసి మొత్తంగా రావాలి. ఇది పవన్ కళ్యాణ్కి పెద్ద గోల్డెన్ ఆపర్చునిటీ, మామూలు ఆపర్చునిటీ కాదు. ఎందుకంటే అతను ముందు నుంచి బీజేపీని వ్యతిరేకిస్తున్నాడు. బీజేపీ మాకు ఇవ్వట్లేదు, కేంద్రం మాకు ఇవ్వట్లేదు అని చెప్పిన పార్టీ, ఆ పార్టీలో ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు, కానీ జనసేన ఒకటే. కమ్యూనిస్టులు కాంగ్రెస్ కాకుండా కొత్తగా ఏర్పడిన పార్టీల్లో జనసేన ఒకటే అంటుంది. కేంద్రం ఏం చేస్తుంది, హిందీలో మాట్లాడాడు ఒక చోట, రే వెంకయ్యనాయుడు అని చెప్పి వెంకయ్యనాయుడికి ఏదో వార్నింగ్ ఇచ్చాడు, ఈవేళ మరి ఎందుకు మాట్లాడలేదు.